జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల పరిధిలోని స్థానిక కస్తూరిబా పాఠశాలలో విద్యార్థినులకు తీవ్ర అసౌకర్యాలున్నాయని నిన్నటి రోజు విద్యార్థిని తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. ఇందులో భాగంగా కస్తూరిబా పాఠశాలను ఎన్ టుడే న్యూస్ ఆకస్మికంగా తనిఖీ చేయగా భయానక దృశ్యాలు మీడియా కంటపడ్డాయి. అందులో భాగంగా పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ మోటార్ వైరును ఏమాత్రం దానికి రక్షణ లేకుండా యథేచ్ఛగా పడేశారు. అంతేకాకుండా పాఠశాలలో విద్యార్థినులు బట్టలు పరిశుభ్రం చేయడానికి వాడే ధోబీ ఘాట్ డంప్ యార్డ్ తలపించే విధంగా ఉంది. ఇంకా పాఠశాల లోపల కూడా సమస్యలు తెలుసుకోవాలని మీడియా అడగ్గా ఎస్ఎస్ఓ అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లగా స్పందించకపోవడం గమనార్హం. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎస్ఎస్ఓ మీద చర్యలు తీసుకోవాలని మీడియా ప్రతినిధులు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కుడేరు మండలంలోని కేజీయూపీ పాఠశాలను ఈరోజు మీడియా సందర్శించింది. ఇందులో భాగంగా కుడేరు మండల పరిధిలోని కేజీయూపీ పాఠశాలలో ఉన్న బాలికలకు సౌకర్యాలు సరిగ్గా లేవని, కనీసం వారి బట్టలను ఉతుక్కోవడానికి కూడా కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదని వారి యొక్క తల్లిదండ్రులు నిన్నటి రోజు మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శించడానికి వచ్చిన వెంటనే స్థానిక ఎస్ఎస్ఓ గారికి సమాచారం అందించగా ఒక్కరు కూడా స్పందించకపోవడం, కనీసం మీడియాని లోపల కూడా అనుమతించకపోవడం వారి యొక్క లోపాలకు పలు అనుమానాలు దారితీస్తున్నాయి. అంతేవిధంగా ఇక్కడ కనీసం వాటర్ ట్యాంక్ పగిలిపోయిందనే సమాచారం కూడా మాకు అందింది. దాన్ని కూడా గమనించాలనే ఉద్దేశం కూడా మీడియా సందర్శించినప్పటికీ కనీసం గేట్ లోపల కూడా ఇక్కడ ఉన్న వర్కర్స్ కానీ వాళ్లకు ఎస్ఎస్ఓ గారు ఆదేశాలు జారీ చేయడం, ఈరోజు వర్కింగ్ అవర్స్ అయినా మీడియా సందర్శించడానికి వర్కింగ్ అవర్స్ అనేది లేదు. ఏ కంప్లైంట్స్ వస్తే ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం మీడియా పనిచేస్తుంది. అదే అందులో భాగంగా ఈరోజు ఇక్కడ స్కూల్లో సందర్శించడం జరిగింది. స్థానిక డిఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా మేము వచ్చి విజిట్ చేస్తాం, మీరు వెళ్ళే అవసరం లేదు అని చెప్పడం పలు అనుమానాలకి దారితీస్తున్నాయి. ఇదే విధంగా మండలంలో ఎంతో ప్రాముఖ్యం పొందినటువంటి కస్తూరిబా స్కూల్లో ఇలాంటి సౌకర్యాలు కూడా విద్యా బాలికలకు సమకూర్చడం లేదంటే అధికారుల యొక్క వైఫల్యం ఎంతగా ఉందో మనం గమనించవచ్చు. మీరు చూస్తున్నారు ఇప్పుడే ఇచ్చేటువంటి ప్లే గ్రౌండ్లో అమ్మాయిలు వచ్చి ఎనీ టైం ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆటవర్లో మోటార్ యొక్క వైర్ను కూడా ఈ విధంగా మొత్తం కళాశాల ఆవరణలో పెట్టడం
చాలా బాధాకరం. ఎందుకంటే దానికి సేఫ్టీ మెజర్మెంట్స్ ఒక రబ్బర్ పైప్ ప్లాస్టిక్ పైప్ లాంటివి కూడా తొడకుండా అనుదితం స్కూల్ పాఠశాలలోనే ప్లగ్ పెట్టి విద్యార్థుల జీవితాలతో చెల్లాడు మాడుతున్నారు విషయం చెప్పాలి. దయచేసి అధికారులు స్పందించి తక్షణమే ఈ యొక్క పాఠశాలను స్పందించి బాలికలకు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవిస్తున్నాం. థ్యాంక్ యూ.